మతిస్థిమితం కోల్పోయి ఖమ్మం అన్నం సేవా ఫౌండేషన్లో ఆశ్రయం పొందిన ఓ యువకుడు ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. గత కొంతకాలం క్రితం అర్బన్ పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని అన్నం ఆశ్రమానికి తరలించారు. కొద్ది రోజులు చికిత్స అనంతరం కోలుకొని తన కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిపాడు. దీంతో నిర్వాహకుడు శ్రీనివాసరావు బీహార్కు చెందిన కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసుల సమక్షంలో వారి చెంతకు చేర్చారు. దారి ఖర్చులకు 20,000 అందించి మానవత్వం చాటుకున్నాడు. ఈ సందర్భంగా అన్నం సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. कांका वाले बिहार कटिहार जिला से गांव का नाम बताइए कोरा कुटी भाई सब दे दिया कार्ड आधार कार्ड आपका नहीं दिया